ఆటల్లో ఆడినా ఓడినా రికార్డుల్లో ఉంటారని తప్పులు సరిదిద్దుకొని గెలిస్తే చరిత్రలో ఉంటారని క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. క్రీడలో రాణించడం ద్వారా 10 మందికి స్ఫూర్తిగా నిలిచే ఛాన్స్ వస్తుందన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో 3 రోజులు జరిగే ఏపీ స్టేట్ లెవెల్ జూనియర్ అంతర్జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను రోజా ప్రారంభించారు. ఈ పోటీలు తొలిసారి నగరిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విజయం సాధించడానికి కృషి చేస్తూనే ఉండాలని క్రీడాకారులకు రోజా సూచించారు. క్రీడాకారులకు మంత్రి రోజా ఆల్ ది బెస్ట్ చెప్పి ఉత్సాహపరిచారు. బాధలు లేకుండా పోతున్నది ఈ ఆనందం ఎప్పుడు చిరస్థాయిగా మాకు అందిస్తూ ఉండాలని ఆశిస్తూ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ని ఏర్పాటు చేయడం అనేది అది కూడా మా భర్త సెల్వమణి గారి బర్త్డే రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పోటీ పడడానికి రెడీగా ఉన్నారనేది అర్థమవుతుంది. పిల్లలకి నేను ఒకటే చెప్పగలను, మీ లైఫ్లో అయినా మీ ఎడ్యుకేషన్లో అయినా మీ గేమ్లో అయినా కూడా మీరు విజయం సాధించడానికే కృషి చేస్తూ ఉండాలి. ఒక్కసారి మిస్ అయిందని వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఓడిపోయిన వాళ్ళే. సో ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామో తెలుసుకొని రెట్టించిన ఉత్సాహంతో ఆ తప్పులని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా ఛాంపియన్ అవుతారు.